हेलो व्यूअर्स, वेलकम बैक टू माय चैनल वीएमएल लॉक चैनल लो कोत्तगा ऐड अयिन सब्सक्राइबर्स अंदर की ग्रैंड वेलकम अंडी। ना चैनल ने सब्सक्राइब चेसुकोनी नन्नु लाइक्स तोटी मी कमेंट्स तोटी सपोर्ट चेस्तुन्नंदुकु मी अंदर की पेर पेरना धन्यवादालु। अंड अलागे चाला मंदी सब्सक्राइब चेसुकोनी नोटिफिकेशन बेल नी एक्टिवेट चेसुकोवट्लेदु। अला अयिते नेनु ए वीडियो पेट्टिना कूडा ఆ వీడియో మీ దాకా రీచ్ అవ్వదు, కాబట్టి ఎవరైనా అలా చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి, అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ ఇవాళ వీడియో ఏంటంటే, ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా శివాలయంలో అలాగే విష్ణు ఆలయంలో దీపాలు ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు, అలాంటి వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువగా దీపాలు వెలిగించే వాళ్ళకి ప్రతి ప్రమిదిలో కూడా నూనె వేసి దీపం వెలిగించేదానికి కొంచెం టైంతో కూడుకున్న పని. అలాంటి వాళ్ళు ముందుగానే ఇలా మనం ఆవునెయ్యితో మన ఇంట్లో దీపాలను సిద్ధం చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా సులువుగా ఈ దీపాలను ఎన్ని కావాలంటే అన్ని వెలిగించుకోవచ్చు. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనె కంటే కూడా ఇలా ఆవునెయ్యి దీపాలను వెలిగించడం చాలా శ్రేయస్కరం. మరి లేట్ చేయకుండా ఈ ఆవునెయ్యి దీపాలను మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ ఆవునెయ్యి దీపాలను తయారు చేసుకోవడానికి ముందుగా మనం శ్రేష్టమైన ఆవు నెయ్యిని సిద్ధం చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఏ బ్రాండ్ ఆవు నెయ్యినైనా ఉపయోగించవచ్చు. ముందుగా మనం ఆవు నెయ్యిని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని దానిని హీట్ చేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఇలా కుందు ఒత్తులను సిద్ధం చేసుకోవాలి. మనకు పూజా సామాగ్రిలో దొరుకుతూ ఉంటాయి. ఈ ఒత్తులను ఇలా సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మన ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ ట్రే ఉంటాయి కదా, అవి ఏ మోల్డ్స్ అయినా సరే మీరు తీసుకోవచ్చు. రకరకాలుగా మనకు అవైలబుల్ ఉన్నాయి, మీరు ఎందులో అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనకి క్యాండిల్ విక్స్ దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని యూస్ చేసిన తర్వాత వాటిల్లో కూడా మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మూడు రకాలుగా యూస్ చేస్తున్నాను. ఇలా అన్నింటిలో కూడా ఒత్తులను సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఆవునెయ్యి దీపాలను మనం ఈ కార్తీక మాసంలోనే కాకుండా మనం ప్రతి శుక్రవారం కూడా మన పూజా మందిరంలో అలాగే కామాక్షి దీపం వెలిగించేటప్పుడు అండ్ ఇంకా తులసికోట దగ్గర కూడా మనం చక్కగా వెలిగించుకోవచ్చు. ఇలా మట్టి ప్రమిదల్లో కూడా మీరు ఈ దీపాలను చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఈ ఆవు నెయ్యిని మనం యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సువాసన రావడానికి జవాది పౌడర్ను కూడా వేస్తున్నాను. ఇలా అన్నింటిలో కూడా ఒత్తులను సిద్ధం చేసుకున్న తర్వాత ఆవు నెయ్యిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఈ విక్స్లోనికి కొంచెం కొంచెంగా పైనుంచి ఒత్తి మొత్తం తడిసే విధంగా నింపాలి. ఇలా అన్నింటిలో కూడా మనం చక్కగా ఆవునెత్తిని వేసుకున్న తర్వాత ఒత్తిని మిడిల్లో ఉండే విధంగా సెట్ చేసుకొని వీటిని ఒక 2-3 అవర్స్ పాటు మనం డీఫ్రీజ్లో పెట్టుకుంటే ఆ తర్వాత మనకి చక్కగా మోల్డ్స్ వచ్చేస్తాయి. చూస్తున్నారు కదా, 3 అవర్స్ తర్వాత నేను వాటిని బయటికి తీస్తే చక్కగా అన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా మనకి సెట్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని మనం డీమోల్డ్ చేసుకుందాము. డీమోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తాను. అన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో మనకు వచ్చేసాయి. వీటిని మనం డీఫ్రిజ్లో ఒక 8-8 బాక్స్లో కూడా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీటిని తీసి వెలిగించుకోవచ్చు. ఇలా మనం ఈ ఆవునెయ్యి దీపాలను ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు ఈ దీపాలను ఎలా వెలిగించుకోవాలో చూసేద్దాం. ఇలా ఒక మట్టి ప్రమిదను తీసుకొని అందులో ఈ ఆవునేతి దీపాన్ని ఉంచి మనం ఈ దీపాన్ని వెలిగించుకోవాలి. ఈ దీపాలను మనం ముందుగానే చేసి పెట్టుకోవడం వలన మన పని సులువుగా అవుతుంది. అలాగే ఈ దీపాలు చాలాసేపు వెలుగుతూనే ఉన్నాయి. ఇదేనండి ఇవాళ్టి వీడియో. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా విఎంఎన్ లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను.